నాకు బాగా చిరాకైంది. మీరు ఊహించుకోండి, ఆలోచించండి ఒకసారి. జగన్ నిన్న మాట్లాడితే చాలా ఎక్కువ మాట్లాడాడు ఈ మధ్యన సభల్లో. ఏదో ఓజీ పోస్టర్ చూపిస్తా ఉంటా. జగన్ కి ఒకటే చెప్తా ఉన్నా, జగన్ నువ్వు శివశివాని స్కూల్లో 10th క్లాసు ఇంటరు పేపర్లో నువ్వు లీక్ చేస్తా ఉంటే నేను చెగువేరా గురించి చదువుతాను. విప్లవ నాయకుడు చెగువేరా గురించి, నోమ్ చోమ్స్కి, చాలా పెద్దల గురించి చదువుతా ఉన్నాను. ఈ చిల్లర ఎవరో లాపేసే నా దగ్గర. నువ్వు బూతులు తిట్టినా, మీరు నన్ను నానా మాటలన్నా నేను చాలా తెగించిన వాడిని. నా తెగింపు ఎంతో జగన్కి తెలియదు. నువ్వెంత ఊహించుకుంటే దానికంటే 10 రెట్లు ఎక్కువే ఉంటాను నేను, గుర్తుపెట్టు. నాకు భయాలు లేవు. నాకు ప్రతిరోజు రాజకీయాల్లో పార్టీ పెట్టడానికి నేను తప్పిపోయిన నరసాపురంలో సాక్షిగా చెప్తున్నాను. రాజకీయాల్లోకి రావడానికి నేను చాలా ఆలోచించాను. నిలబడగలమా లేదా, తట్టుకోగలమా లేదా, అన్నిటికంటే కూడా నేను మొన్న తెనాలి సభలో కూడా చెప్పాను. ఒక సమస్య గురించి మాట్లాడాలంటే చాలా కన్వీనియంట్గా రైట్గా నేను మాట్లాడు, నేను డిప్లొమాటిక్గా మాట్లాడాను. ఒక తప్పుని ఒక తప్పుగా చెప్తాను. ఒక సమస్యని వేలెత్తి చూపించానంటే అది వేలెత్తే చూపిస్తా. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నేను చేయను. నేను భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడిని. భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన చేసి చూపిస్తుంది. జగన్ ఏ మూలకెళ్ళండి, వాళ్ళు ఏ సామాజిక వర్గాన్ని పెట్టుకుని, ఇక్కడ ప్రసాద్ రాజ్ గారు కానీ, అక్కడ జక్కంపూడి రాజా గారు కానీ, అటు ఎవరన్నా ఏ కులస్తులైనా కావచ్చు, ఏ సామాజిక వర్గమైనా కావచ్చు, జగన్ గొడుగు కిందకి వెళ్ళగానే అందరూ రౌడీజాన్ని గుండాయిజాన్ని నమ్ముతూ ఉన్నారు ప్రతి ఒక్కరు. ప్రసాద్ రాజు గారు కూడా చెప్తా ఉన్నా, ప్రజలకు కూడా నేను చెప్తా ఉన్నా, జగన్కి ఊహ ఏంటంటే నేను ఒక నాయకుడిని అనలేను అని. అతను అంటే అతను కులస్తులందరూ మాకు ఓటేయ్యరు అని. ప్రసాద్ రాజు గారిని తిడితే ప్రసాద్ రాజు గారినే తిట్టినట్టు, ఆయన సామాజిక వర్గాన్ని తిట్టినట్టు కాదు. అది శ్రీనివాస వర్మ గారిని అడగండి. అలాగే నేను చాలామంది బయటకు వస్తాయి బయటికి, వాళ్ళందరికీ చులకన ఏంటంటే పవన్ కళ్యాణ్ మా సామాజిక వర్గం కాబట్టి మేము ఏదైనా అనొచ్చని తన్ని తగలేస్తాను, ఇలాంటి పిచ్చి వాగుళ్ళు వాగారండి. మేము కాపు కాపు డాష్ డాష్లండి అంటే పట్టకార పెట్టి 4 బయటికి లాగుతాం జాగ్రత్త. పిచ్చి మాటలు మాట్లాడకండి, ఫోన్లే కదా అని చాలాసార్లు వదిలేస్తూ ఉంటా. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మాట్లాడతా, వైఎన్ కాలేజీలో చదువుకొని చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగిన వ్యక్తి, ఈరోజున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ ముందు నిలబెట్టి